తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థలకు సురక్షిత పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మరో దిగ్గజ సంస్థ రాష్ట్రానికి రావడానికి రెడీ అయింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్ టెక్ సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎంఓయూ కుదుర్చుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కేటీఆర్ ట్విట్టర్లో పంచుకున్నారు. తెలంగాణలో అవుట్సోర్సెడ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కాంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కెయిన్టెక్ సంస్థ ప్రకటించింది. కెయిన్టెక్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 2,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రత్యక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కెయిన్స్ టెక్ కంపెనీని మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతించారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఫాక్స్కాన్, కార్నింగ్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 16,650 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎండీ పంకజ్ పట్వారి తెలిపారు. ఈ మేరకు ఆయన తమ కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పెంపుడు జంతువులు ఆహార తయారీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే సిద్దిపేటలో 200 కోట్లు పెట్టుబడి పెట్టిన మాస్ గ్రూప్తో తెలంగాణలో మరో 800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సంస్థగా పేరు పొందిన మాస్ గ్రూప్ తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. శుక్రవారం మాస్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందం అమెరికాలో పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. అనంతరం కొత్త శేఖర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఇప్పటికే తాము సిద్దిపేట జిల్లాలో 200 కోట్లు పెట్టుబడులు పెట్టామన్నారు. ఈ పరిశ్రమలో పెంపుడు జంతువుల ఆహార తయారీ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. 2021 డిసెంబర్లో అదనంగా 500 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఉత్పత్తులకు మార్కెట్లో స్పందన లభించిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తాజాగా మరో 800 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, సుస్థిరత వంటి విభాగాల్లో విస్తరణకు అవకాశాలున్నాయని అందిపించుకోవాలని కూడా చెప్పారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు మరిన్ని హైదరాబాద్కు రానున్నాయని, ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణం విషయంలో హైదరాబాద్ ముందంజలో ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.